అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ ప్రభావం మసకబారుతోంది. ఓవైపు పార్టీ నుంచి కీలక నేతలంతా జంప్ అవుతున్నారు, ఇంకోవైపు వరుసగా కేసులు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్ అయ్యారు, ఆమె భర్త అనిల్ కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ బంధువుల ఇళ్లపై దర్యాప్తు సంస్థలు సోదాలకు దిగాయి. ఒకవైపు కవితను విచారించిన ఈడీ ఆమె భర్త అనిల్ ఆర్థిక లావాదేవీలపై గురి పెట్టింది. అనిల్ రావు, సోదరి అఖిల, వారి బంధువులైన మేక చరణ్ ఇళ్లలో సోదాలు నిర్వహించింది. లిక్కర్ పాలసీ ద్వారా వచ్చిన సొమ్మును పంజాబ్, గోవా ఎన్నికలకు ఎలా చెరవేశారనే ఆధారాల కోసం సోదాలు నిర్వహించారు అధికారులు. ఇక ఇదే క్రమంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ని ఈడీ సాక్షిగా కొన్ని ప్రశ్నలకు వివరణ అడిగేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక కేజ్రీవాల్ విచారణ తర్వాత ఈ ప్రక్రియ కొనసాగనుందని అంటున్నారు. అల్లుడు అనిల్ తో పాటు ఆ రోజుల్లో నగదు సర్దుబాటు చేసిన సంతోష్ రావు అత్యంత సన్నిహితుడు శ్రీనివాసరావుకి సంబంధాలు ఉన్నట్లు అప్పట్లో ఈడీ ఆరా తీసింది. ఇప్పుడు కవిత, ఆమె భర్త అనిల్, అల్లుడు చరణ్ పాత్రలు కళ్ళ ముందు కనిపిస్తుండటంతో దర్యాప్తు మరింత ఆసక్తికరంగా మారుతోంది. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ చేసి చట్ట విరుద్ధ పనులకు వాడిన లింకులు చాలానే ఉన్నాయి. విచారణలో ప్రణీత్ రావు చెప్పింది ఘోరంత సమాచారమేనని తెలుస్తోంది. ఒక న్యూస్ ఛానల్ ఎండీ శ్రవణ్ రావు ఒకవైపు మిస్యూజ్ చేస్తే మరోవైపు పేపర్ ఓనర్ అప్పటి యువరాజు కోసం మరో లైన్ ని వాడకం జరిపారని సమాచారం. అందుకు ప్రభాకర్ రావు, భావమరిది అశ్విన్ రావుతో పాటు కుటుంబ సభ్యులు ఉన్నారని విచారణలు తేలుతోంది. మరో లైన్లో మన రాష్ట్రం మన పత్రిక అంటూ అప్పటి ప్రభుత్వానికి గుమాస్తాగిరి చేసిన ఓనర్ పాత్రపై విచారణ జరిపిస్తే మరిన్ని రహస్యాలు, చేసిన అరాచకాలు బయటపడే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ప్రభుత్వం ఉన్నప్పుడే పైసలు సంపాదించుకోవాలనే అత్యాశ ఇప్పుడు వారి కుటుంబాలను నిద్ర లేకుండా చేస్తున్నాయి దర్యాప్తు సంస్థలు. కేసీఆర్ ని, ఆయన పార్టీ నేతలను అష్టదిగ్బంధం చేయనున్నట్లు సమాచారం. డబ్బులు, రియల్ ఎస్టేట్ వాటాలతో చాలా మంది నేతలు బాగా సంపాదించారు. వారందరిపై దర్యాప్తు సంస్థలు ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అంతేకాదు కేసీఆర్ కు దగ్గరగా ఉండే కంపెనీలపైన దృష్టి సారించినట్టుగా సమాచారం.